రైతులకు 75% సబ్సిడీతో పెద్ద ఎత్తున స్ప్రింక్లర్ సెట్లు ఇచ్చే కార్యక్రమం తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు 17,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణాలు మాఫీ చేసుకున్నాం. తెలుస్తలేదు, ఒకరి భూమిలో ఓల్ కబ్జాలు ఉంటున్నారు, ఎన్నిసార్లు తిరిగినా లంచాలు ఇచ్చినా పని అయితలేదు. మరి అవన్నీ ఇబ్బందులు పోవాలన్నదే మీ బాధ్యత. వెజ్ అండ్ కోలు సిటిపేటకు రావాల్సిన అవసరం లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒకటే దాంట్లో ఉంటాయి. నువ్వు రిజిస్ట్రేషన్ చేసి ఇంటికి వస్తే ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ పక్కన రూమ్లో ఎంఆర్ఓకి పోతాయి, ఎంఆర్ఓ ఆన్లైన్లో కొట్టాలి, ఇద్దరు కలిసి ఆ బుక్లు క్లియర్ చేసుకొని ఆ బుక్లు మీ ఇంటికి పోస్ట్ వేయాలి. ఇక నువ్వు లంచం ఇచ్చేది లేదు, ఎవరి చుట్టూ తిరిగేది లేదు, ఎవరికి సలాం కొట్టేది లేదు. సీదా సీదా కుల్లం కుల్ల పారదర్శకంగా వేగవంతంగా ఈ యొక్క పనులు జరిగే బాధ్యతనే రైతు సమన్వయ సమితి బాధ్యత. ఇలాంటి మంచి పని చేస్తామంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంత బాధను నాకు అర్థమైతలేదు. పెట్టిన కాంగ్రెస్ పార్టీయా మా మీద మాట్లాడేదని నేను అడుగుతా ఉన్నా. మీరు 500 కోట్లు మీ కార్యకర్తల జేబులలో పైసలు వేసిన వాళ్ళు మీరు, ఇవాళ రైతులకు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు 8,000 ఇస్తాం, రైతు కోసం సేవ చేస్తాం, రైతు కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి మనం చేస్తాం. ఆ ఇందిరమ్మ కమిటీలోని సభ్యులు సంతకం పెడితేనే మీకు పింఛను, మీకు ఇల్లు, మీకు రేషన్ కార్డు అని జై తెలంగాణ అనకుండా మన గొంతు నొక్కే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి గ్రామంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు దున్నే ప్రతి రైతు సభ్యుడుగానే రైతు సమన్వయ సమితి అందరితో ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ రైతు ఆ రైతు లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, గ్రామములో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రైతు సమన్వయ సమితిలో సభ్యులే. అది అసైన్డ్ భూమా, పట్టా భూమా, ఏ భూమి అయినా పర్వాలేదు, దున్నుకొని పంట వేసే ప్రతి ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తామని చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి రైతుకు ఇస్తాం, ప్రతి భూమికి ఇస్తాం, అసైన్డ్ భూమి, పట్టా భూమి, ఏ భూమి అయినా ఇస్తా అని చెప్పింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనకు పార్టీ లేదు, మనకు కులం లేదు, మనకు మతం లేదు, రైతును కాపాడాలన్నదే మన ముఖ్యమంత్రి గారు.